कोटि जन्मार्जित पुण्य शिवे भक्ति विजायते कोटि जन्मलो संपादिंचिन पुण्य उंटेने कानी शिवुनि पट्ल भक्ति कलगदनि शिवगीतलो चेप्पबडिंदि। అందరికీ నమస్కారం. సత్యానందుని స్వాగతాలకి స్వాగతం, సుస్వాగతం. విషయాలను సంగ్రహించి వివరించాలనే ఉద్దేశంతో మీకు అందిస్తున్నాం. ఈ స్వామిని దర్శిస్తే ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనమంత ఫలితం ఉంటుందట. ఎక్కడది? కార్తీకం అనేసరికి శివలీలలు, శివగాథలు, శివ మహిమలు, కోకొలలు. సర్వం శివమయం జగత్, సర్వం శివధ్యాసతో నిండిపోతుంది. శివ శివ అన్న నోరు లేదు, శివగుడి లేని ఊరు లేదు అన్నట్లు శివక్షేత్రాలు కోకొల్లలు. అయితే అందులో ప్రాచీన చరిత్ర కలిగి ప్రాచుర్యం పొందిన దేవాలయాలు ఉన్నాయి. వందల ఏళ్ళు మనగలిగిన ఈ దేవాలయాలు మహిమలతో, విశేషాలతో భక్తులలో ఆధ్యాత్మికత నింపుతుంటాయి. దేశంలో అతిపెద్ద లింగంగా, గోపురం లేని గుడిగా, ఎండకు ఎండి వానకు తడిసిన దేవునిగా, ఆరోగ్యాన్ని ఇచ్చే అపర సంజీవుడిగా పేరున్న దేవుడు ఎవరో తెలుసా? అదేనండి, ఉత్తరాంధ్రలో వెలసిన విరాట్ స్వరూప విశ్వేశ్వరుడైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో 55 కిలోమీటర్ల దూరంలోని టెక్కల పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో రావి వలసలో వెలసిన భారతదేశంలోనే స్వయంభూ లింగాలలో అతిపెద్దదైన శివలింగంగా చెప్పబడుతున్న శ్రీ 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 ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం. ఈ స్వామివారి విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భూలోక కైలాసం అని విన్నాం, కానీ ఇక్కడ కార్తీక కైలాసం అంటారు. ఏమిటి కార్తీక కైలాసం అంటే, కార్తీక మాసంలో ఇక్కడ జనసందోహం ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయానికి కొన్ని ఇతిహాస కథలున్నా సుమారు 400-500 సంవత్సరాల క్రితం నిర్మించినదని చెప్తారు. శ్రీ ఎండల మల్లికార్జున స్వామి రాళ్ళు రప్పలు కలిగిన కొండ మీద వెలసిన స్వయంభూ లింగం. ఈ లింగం ఎత్తు సుమారు 55 అడుగులు అంటారు, అంటే పొడవు 20 మీటర్లు, వెడల్పు 3 మీటర్లని చెప్పబడుతుంది. ముఖ్యంగా భక్తులు కార్తీక మాసంలో పోటెత్తుతారు కాబట్టి 4 సోమవారాలు అశేష జనవాహిని పచ్చని ప్రదేశాల నడుమ స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ కల అశ్వస్థ వృక్షం కింద గడపడం, అంతేకాకుండా శివరాత్రి ముఖ్యమైనటువంటి పర్వదినాల్లో స్వామివారిని దర్శించుకోవడం కూడా విశేషం. ఉత్తరాంధ్ర జిల్లాలే కాక రాష్ట్రం నలుమూల నుండి వచ్చి దర్శించుకుంటారు ఈ కైలాసనాథుని. అయితే ద్వాదశ లింగాల దర్శనమంత ఫలితం అని చెప్పబడింది. దీని తాలూక ఎక్కడుందంటే, స్కంద పురాణంలో ఈ ఆలయ ప్రస్తావన ఉన్నట్లు చెప్తారు. త్రేతాయుగం కంటే పూర్వమే ఈ లింగం ఉన్నట్లు చెప్పబడుతుంది. ఒకసారి నారద మహర్షి కైలాసం చేరి పార్వతీ పరమేశ్వరుని దర్శించుకొని భూలోకపు భోగట్టాలలో భాగంగా, ఓ పరమేశ్వర, దేశంలో ద్వాదశ లింగాలు వేరు వేరు చోట్ల దూరంగా ఉన్నాయి. వాటిని దర్శించుటకు మానవులు అనేక వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. కాబట్టి నాదొక మనవి, ద్వాదశ లింగాలన్నీ ఒకే చోట ఉండేలా ప్రతిష్ఠించే ప్రదేశం ఏర్పాటు చేస్తే సర్వులు దర్శించుకోవడానికి సులభతరం అవుతుందన్నారు. స్వామివారు ఆలోచించారు. అలాగేనని తన ఆత్మలింగంలోని కొంత శక్తిని, ద్వాదశ లింగాలలోని కొంత శక్తిని నిక్షిప్తం చేసి ఈ సుమంత పర్వతం మీద లింగాన్ని ప్రతిష్ఠించారట. దాంతో శక్తివంతమైన శివలింగం భూమిలోకి దిగబడిపోయింది. దాంతో మరల నారదులు వారు స్వామివారిని కలిసి జరిగిన విషయాన్ని విన్నవించారు. మరేం పర్వాలేదు, త్రేతాయుగంలో శ్రీరాముడు ఈ మార్గం గుండా వచ్చి
మరల ప్రతిష్ఠించి తొలి పూజ చేస్తాడని ఈ పురాణ కథలో చెప్పబడింది. అయితే ఈ ప్రాంతం గొప్ప ఔషధుల ప్రదేశం. దానికి సంబంధించి రావణ సంహారానంతరం శ్రీరాముడు తన అనుచరగణంతో ఈ ప్రాంతం గుండా వస్తుంటారు. అయితే వారి ఆస్థాన వైద్యుడు సుశేషణుడు ఇక్కడ అమూల్య వనమూలికలను గుర్తించి అలాగే ఇక్కడి ప్రజల రోగ పీడితులను గ్రహించి ఈ ప్రాంతంలో శివ తపస్సు చేసుకొని ప్రజల అనారోగ్యాలను తగ్గించే ప్రయత్నం చేస్తానని శ్రీరామచంద్రుని వేడారట. అయితే వారు సరే నీ ఇష్టం అన్నారట. అలాగే ఇక్కడ శివుని గురించి తపస్సు చేసి 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 శివైక్యం చెందుతారు సుశేషుడు. కొన్నాళ్ళ తర్వాత శ్రీరాముడు సుశేషుని పరిస్థితి ఏమిటి చూసి రామని హనుమంతుణ్ణి పంపించారు. అతడు వచ్చి చూసేసరికి సుశేషుని కళేబరం కనిపిస్తుంది అక్కడ. అదే ఏంటి ఇలా జరిగింది అని బాధపడి హనుమ ఒక గొయ్యి తీసి దానిపై మల్లెపూలు పోసి ఒక జింక చర్మాన్ని కప్పి అయోధ్యకి వెళ్ళి శ్రీరామునికి వార్త చెప్తాడు. శ్రీరాముడు కూడా విచారించాడు. అయితే శ్రీరాముడు భార్యా సమేతంగా ప్రాంతానికి వెళ్ళి చూశాడు. చూస్తే అక్కడ జింక చర్మం తొలగించేసరికి అక్కడ ఒక శివలింగం కనిపించింది. మల్లెపూలతో ఉండడం చూశారు. ఆశ్చర్యపడ్డారు. శివలింగ దర్శనం జరిగింది కాబట్టి ఈ శివలింగాన్ని పూజించాలని ఆ పక్కనే కొలనుంటే ఆ కొనల్లో స్నానం చేసి శివలింగానికి పూజలు చేస్తారు. ఈ శివలింగం తేజస్సు చూసి గుడి కడదామని శ్రీరాములు వారు ప్రయత్నం చేశారు. అయితే ఆ లింగం పెరుగుతుండడంతో మరి గుడి కష్టం అని ఆ ప్రయత్నం విరమించుకున్నారు. అయితే మొత్తం మీద చూస్తే ప్రకృతి మధ్యలో శివలింగం పెరుగుతూ ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల్లోని ఔషధుల పరిమళ వ్యాప్తి ఆ లింగాన్ని తాకుతూ అక్కడ ప్రజల అనారోగ్యాలను నయం చేస్తుందని నమ్మకంతో స్వామివారు ఎండలో ఎండి వానలో తడిసి గోపురం లేకుండా ఉన్నారని అంతరార్థంగా చెప్పబడుతుంది. అయితే మల్లెపూలు జినం అంటే జింక చర్మం కప్పబడి ఉండడం వలన ఈ ఎండలో వానలో ఉంటున్న స్వామివారు కావున వీరికి ఎండల మల్లికార్జున స్వామిగా ప్రఖ్యాతి పొందింది. పాండవులు అరణ్యవాస సమయంలో ఇక్కడ కొన్నాళ్ళు ఉండి అర్జునుడు తపస్సు చేశారు కనుక ఎండల మల్లికార్జునుడు అనే పేరు కూడా వచ్చిందని మరికొందరు అంటారు. మొత్తానికి సీతాదేవి స్నానం చేసిన కోనేరును సీతమ్మ కోనేరు, సీతాకుండు, శివసాగరం అని రకరకాల పేర్లు ఉన్నాయి. అలాగే ఇక్కడ కొండ రాతి మీద చిన్న చిన్న చిహ్నాలు సీతమ్మ వారి పాదాలు అని భక్తులు విశ్వసిస్తుంటారు. అయితే ఆలయం కట్టద్దని కలలో చెప్పిన దేవుడు శ్రీరాములు వారు తొలుత పూజించి తేజోవంతమైన శివలింగానికి గుడి కట్టించాలనుకున్నా దినదిన ప్రవర్ధమానం చెందుతున్న లింగమని గమనించి విరమించుకున్నారు. తర్వాత చాలా కాలమైంది. ఆధునిక కాలంలో 1870 ప్రాంతంలో టెక్కలి జమీందారు శ్రీ బృందావన హరిశ్చంద్ర జగద్దేవు ఈ దేవాలయ నిర్మాణానికి కొంత ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసి కొన్నాళ్ళు వదిలేసరికి మళ్ళీ అది శిథిలం అయిపోయింది. మళ్ళీ ప్రయత్నం చేద్దామని చేయగా వారి కలలో స్వామివారు కనిపించి ఆలయం వద్దని గుడి లేకుండా ఉండడమే తనకి ఇష్టమని ఇదే లోక కళ్యాణమని చెప్పడం జరిగింది. దాంతో వారు కూడా ఆలయ కట్టడాన్ని విరమించుకున్నారు. అంటే ముఖ్యంగా ఇక్కడ ఔషధులు గాలి స్వామివారిని తాకి అక్కడి ప్రజలకు ఆరోగ్యదాయినిగా చేయటమే లోక కళ్యాణం అనే భావనతో స్వామివారు భావించి ఉంటారని అక్కడ ఎండల మల్లికార్జును ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ స్వామివారు అందరికీ దర్శనాన్ని ఇస్తారు. అయితే స్వామివారి మహిమలు భక్తులు చెప్తుంటారు. శ్రీ ఎండల మల్లికార్జున స్వామివారిని భక్తులు దీర్ఘ రోగాలు చర్మ రోగాలు నయం చేసే స్వామిగా చెప్పుకుంటారు.
సీతమ్మ కోనేరులో స్నానం చేసిన స్వామివారి తీర్థంలో విభూతిని కలిపి సేవించిన ధరించిన రోగాలు తగ్గుతాయనే భక్తుల విశ్వాసం. అలాగే సంతానం లేనివారు స్వామిని మొక్కుకొని లింగానికి వస్త్రం చుట్టి సమర్పించి అభిషేకాలు చేస్తే ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మిక. ఇక్కడ దొరికే అరుదైన కోటి లింగాల పుష్పాలతో స్వామిని పూజిస్తే కోరిన కోరికలు సిద్ధిస్తాయని కూడా భక్తుల యొక్క విశ్వాసం. ఇలా దేశంలో మన చుట్టూ కూడా ఎన్నో ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉంటాయి. అవి ఎందరో గొప్పవారు అశేషమైన జనం అడుగుపెట్టి పూజించే పుణ్య ప్రదేశాలు. కాబట్టి వీలైనప్పుడు ఇలాంటి క్షేత్రాలని దర్శించండి, తరించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎండల మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఎల్లరకు మెండుగా ఉండాలని ఆకాంక్షిస్తూ సర్వేజన సుఖినోభవంతు.